हाय व्यूवर्स वेलकम टू आदम मरकोणम निन्नी प्रसाद सीएम जगन मोहन रेड्डी गारु अमित शाह भेटी निन्न रात्रे ढिल्ली लो जरिगिंदी ई संदर्भंगा असलु अक्कड एम जरिगिंदी मरि चर्चकी एम वच्चने अने अंशालैते ओकोक्क चानल लो ओकोक रकंगा वस्तुंदी सो दीनि वलन प्रजलकी ओक कन्फ्यूजन वातावरणं एंटि अंटे जगन मोहन रेड्डी गारिकि अनुकूल मीडियालो ओकटि जगन मोहन रेड्डी गारिकि व्यतिरेक मीडियालो मरोकटि सो असल जरी उ मन विश्लेषण चुस्कने मुझे ये मीडिया येमन राशारोस चुदा मुझे जगन मोहन रेड्डी गारी अनुकूल मीडिया लेदा सोंत मीडिया आई साक्षी वाळ्ळु चेबुतुन्नदि जगन मोहन रेड्डी गारु कृष्णा जलाल पंपकाल माट्लाडतो दानि तर्वात एदैते वैजाग् स्टील प्लांट की संबंधी अंश अलागे पोलवरानिकि संबंधी अंशाल गुरिंचि चर्चिंचिनट्लुगा चेबुता उन्नारु సుమారుగా ఒక అరగంట పైనే ఆ భేటీ జరిగింది అన్నట్లు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న మీడియా అయితే వాళ్ళు ఏం చెప్పుకొస్తున్నారు, అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారికి చీవాట్లు పెట్టారని సీరియస్ అయ్యారని, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు సంబంధించి ఇక వాళ్ళు పెట్టే హెడ్డింగ్లు టైటిల్స్ చూస్తే సాధారణంగా లేవు. జగన్మోహన్ రెడ్డి గారిని అసలు మామూలుగా లేదు, ఆ రకంగా తిట్టారు, ఈ రకంగా తిట్టారు, ఫుల్ డోస్ ఇచ్చారని ఏవేవో చెప్పారు. సరే, ఇప్పుడు ప్రజలకి ఏది చూస్తే ఏది వాస్తవం అని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అమిత్ షా గారు తిట్టారు అనేది వాస్తవమా, లేదు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా సఖ్యతగా మాట్లాడి అరగంట సేపు చర్చ జరిగిన తర్వాత ఆయనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని చెప్తున్నాము అంటే రాష్ట్రానికి సంబంధించింది అనేది వాస్తవమా? సో ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం. ఏ మీడియాలో చూస్తే ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది కూడా ఒక కన్ఫ్యూజన్. సో దీనికి ఇక వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఉంటారు. ఇక వాళ్ళు ఏంటి అంటే ఇదే వాస్తవం ఇదే నిజం అని చెప్పేసి, వాళ్ళకి నచ్చిన దాన్ని అబద్ధం అని చెప్పేసి ఇక ఎవరికి వాళ్ళు కొట్టుకుంటారు. సరే, అసలు వాస్తవం ఏంటి అనేది దాచిపెట్టేసి లేని కనుక బయటపెడితే ఏ మీడియా సంస్థలు అయినా సరే చివరికి వాళ్ళే దెబ్బతింటారు, లేదా వాళ్ళ ద్వారా ఆ పార్టీ నాయకులు ఆ పార్టీని దెబ్బతింటారు. సరే, దీనికి సంబంధించి వైసీపీ రెబల్ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు, ఇక ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, సరే పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే రఘురామకృష్ణరాజు గారికి ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ముఖ్యంగా ఢిల్లీలో ఆయనకి బీజేపీ నాయకులతో పెద్దలతో కూడా డైరెక్ట్ టాక్సెస్ ఉన్నమాట వాస్తవమే, ఆ విషయం అందరికీ తెలుసు. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైనా సరే వార్త ఉంది అంటే ఇమీడియట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ స్పందిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా భేటీల తర్వాత కూడా మరి రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సో ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి. ఎందుకు అంటే రఘురామకృష్ణరాజు గారికి కొంతమందితో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. కొంతమంది అంటే ఢిల్లీ పెద్దలనే కాదు, వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే కొంత అసంతృప్తిగా ఉన్నారో, మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాల వలన వాళ్ళు కూడా కొంత అసంతృప్తిగా ఉండి బయటకు వచ్చేద్దామనే ఆలోచనతో ఉండవచ్చు. సో వాళ్ళందరికీ ఓ విధంగా చెప్పాలంటే రఘురామకృష్ణరాజు గారు ఒక మంచి అడ్వైజర్ అవ్వచ్చు, సలహాదారులు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏ విధంగా ఉంది, సో ఈ నేపథ్యంలో వాళ్ళతో వాళ్ళతో రఘురామకృష్ణరాజు గారికి చాలా మంచి సంబంధాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా రఘురామకృష్ణరాజు గారికి చాలా క్లియర్ ఐడియా ఉండి ఉండవచ్చు. సో ఇప్పుడు నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఏంటి అంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారిని కలిశారో ఆ భేటీ కేవలం 16 నిమిషాలు మాత్రమే, ఏది రూమ్ ఇన్ రూమ్ అవుట్ అంతేగాని ఏదో సాక్షిలో రాసుకుంటున్నట్లుగా అరగంట గంట అంతసేపు అయితే ఉండదు, కానీ కేవలం జరిగింది 16 నిమిషాలు మాత్రమే. ఈ 16 నిమిషాల వ్యవధిలో ఈ కృష్ణా ట్రిబ్యునల్ వాటర్ గురించి కానీ, లేకపోతే పోలవరానికి సంబంధించి కానీ, లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశాలు కానీ ఇవేవి ప్రస్తావనకు రాలేదు. ఎందుకు అంటే దానికి సంబంధిత మంత్రులతో మాట్లాడాలి కానీ అమిత్ షా గారితో మాట్లాడటానికి ఏముంటుంది ఈ అంశాలపైన అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఇక్కడ ఆయన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అక్కడ మాట్లాడిన విషయాలు ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు దానికి వైఎస్ఆర్ పార్టీనే కారణం అన్నది కాకుండా కేంద్ర బీజేపీ సహకారం, అంటే వాళ్ళ సూచనల మేరకే మేము చేశాము,
చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అనేది చిత్తూరుకు సంబంధించిన మంత్రి గారి సమక్షంలో ఒక ఎంపీ గారు చెప్పారట, ఒక ఎంపీ గారు మాట్లాడారట ఈ విధంగా. సో బీజేపీ సూచనల మేరకు మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాం, అది సాక్షాత్తు ఒక మంత్రి గారి సమక్షంలో ఈ విధంగా చెప్పేసరికి ఖచ్చితంగా ఇది వాస్తవమేనేమో అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఈ అంశం పైన అమిత్ షా గారు సీరియస్ అయ్యారట జగన్మోహన్ రెడ్డి గారి పైన. సో మీరు చేసిన తప్పుకి బీజేపీని ఎందుకు లాగుతున్నారు అని చెప్పేసి ఈ విషయం మీదే మాట్లాడారట. సో అందుగురించే ఇంకా ఎక్కువసేపు చర్చ కూడా కొనసాగలేదు, కేవలం 16 నిమిషంలో మాత్రమే జరిగింది. సో తప్పులన్నీ మీరు చేస్తా, మా మీద ఎందుకు తోసేస్తున్నారు అని చెప్పేసి అమిత్ షా గారు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు ఆయన దగ్గర ఆయన తెలుసుకున్న అంతర్గత సమాచారం ప్రకారం ఇది విషయం అని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు అసలు విషయం ఏమై ఉంటుంది అనేది కూడా మనం చిన్న విశ్లేషణ చేసుకున్నాం. ఇక్కడ ప్రజలందరికీ తెలిసిందేంటి, సుప్రీంకోర్టులో రేపు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన క్వాష్ పిటిషన్ అనేది విచారణ జరగబోతా ఉంది. సో దానికి సంబంధించే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉండవచ్చు అనే అభిప్రాయం. దీనికి గల కారణం ఏంటి అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు గతంలో ఏదైతే పేర్కొందో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ కూడా సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉంటే అవి తీసుకొని రండి అని అని చెప్పేసి సిఐడి అధికారులకి సూచించిన విషయం మనందరూ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు లేక మల్లగుల్లాలు పడుతూ ఏం చేయాలో తెలియక చివరికి ఏదైతే 371 కోట్లు అన్నారో ఆ 371 కోట్లు కాస్త ఇక్కడ దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ఏవి లేవు కదా. సో చివరికి ఏదైతే ఆ ఎలక్ట్రాల్ బాండ్స్ ఉన్నాయో అంటే పార్టీ ఫండ్స్ ఇస్తారు కదా, దానికి సంబంధించిన అంశాలను బయటికి తీసుకొచ్చి 27 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్లో ఉన్నాయి అని చెప్పేసి ఇవి కూడా దానికి సంబంధించినవి ఏమో అని చెప్పేసి చివరికి వాటిని బయటికి తీసుకొచ్చి మాట్లాడారు. సరే చివరికి ఒకవేళ ఈ 27 కోట్లకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఆ యొక్క డేటా మొత్తం కనుక తీసుకెళ్తే అది కనుక సుప్రీంకోర్టులో పెడితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి అయితే చివాట్లు పెడుతుంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఏ ఒక్కరిని అడిగినా అసలు ఇక్కడ అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అవుతున్నారు అని అంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి, ఒకటి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. రాజకీయ సంబంధించిన అంశాలు కాకుండా ఎవరైనా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల గురించి ఈ సమయాల్లో మాట్లాడటానికి చర్చించడానికి అవకాశం ఉందా, అది ఎవరో నమ్మరు. అంటే ఖచ్చితంగా రాజకీయంతో ముడిపడిన అంశాలే మాట్లాడి ఉంటారు. అయితే అది చంద్రబాబు నాయుడు గారి అరెస్టా లేదా జగన్మోహన్ రెడ్డి గారి సొంత కేసులా లేదు రాబోయే ఎన్నికలలో ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత రాజమండ్రిలో ములాఖత్ ముగించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ కీలకమైన పాత్ర పోషించారు, ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి బీజేపీతో పొత్తులో ఉండి కూడా బీజేపీకి సంబంధం లేకుండా ఆ రోజు ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి మాట్లాడుతూ అప్పటి నుంచి కూడా అధికార వైఎస్ఆర్ పార్టీలో ఒక గుబులు రేగింది. తెలుగుదేశం పార్టీ జనసేన కలిశారు అంటే ఖచ్చితంగా మన పరిస్థితి ఇబ్బందే అని చెప్పేసి వాళ్ళు భావించారు. అప్పటి నుంచి ఇంకా అనేక రకాలుగా వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం కావచ్చు లేదా వారిద్దరిని విడగొట్టి చేసే ప్రయత్నాలు కావచ్చు. ముఖ్యంగా మొన్నటి వరకు కూడా జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఉద్దేశించి మీరు వాళ్ళ పల్లికి మోయడానికి ఉన్నారు, ఎంతకాలం మోస్తారు, ఎంతమందిని మోసం చేస్తారు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని మీరు ఆ విధంగా చేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి వైసీపీలోని పెద్దలు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒంటరిగా ఉంటే పోటీ చేయండి, దమ్ము ఉంటే పోటీ చేయండి అని చెప్పేసి అన్న వ్యక్తులు చివరికి రివర్స్ చేశారు. అదేంటి, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఉండాలి, మరి 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దగ్గర అలా ఉండాల్సిందేనా అని అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీని వెనకాల ఉన్న అంతర్యార్థం ఏమిటి, వాళ్ళకి క్లియర్ కట్గా ఒక పిక్చర్ అయితే ఉంది ఏంటి, ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిశారు కాబట్టి మనం ఎన్నికలలో ఓడిపోతాము అని చెప్పి సో విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వీళ్ళిద్దరిని విడగొడతారు, అది జరిగే పరిస్థితి కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఘంటాపథంగా చెప్తున్నారు. సో వీటికి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా అక్కడ రాకుండా ఎందుకుంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి అంశాన్ని లేవనెత్తటం, మీరు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని మరి అదుపులో పెట్టండి లేకపోతే మీతోనే ఉంచండి, తెలుగుదేశం పార్టీతో వెళ్లకుండా మీరేమన్నా ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఆయన సూచించి ఉండవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు.
సో లేదంటే బీజేపీ పెద్దలు ఏం చెప్తారు, మీరు వాళ్ళతో వెళ్ళకండి, మా వెనకాలే ఉండండి, కావాలంటే మేము మీకు ఏ రకంగా కావాలన్నా సహకరిస్తాము అని చెప్పేసి అయినా ఉండవచ్చు. సో ఇలా ఏదైనా జరిగి ఉండొచ్చు. ముఖ్యంగా ఏంటి అంటే రేపు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన అంశం చాలా కీలకమైనది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక రేపు క్వాష్ పిటిషన్ని మరి కన్సిడర్ చేసి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు, ఈ స్కిల్ డెవలప్మెంట్ కనుక సుప్రీంకోర్టు భావించి మరి ఆ క్వాష్ పిటిషన్ని మరి ఆమోదింపజేసి కనుక చేస్తే అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు. అలా కనుక ఇప్పుడు బయటకు వస్తే సరే ప్రజల్లో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి అనే అంశం వైఎస్ఆర్ పార్టీ నేతలకి చాలా బాగా తెలుసు. ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు అంటే ఇక మామూలుగా ఉండదు, వార్ వన్ సైడ్ లాగానే ఉంటుంది. ఇక ప్రజల్లో అపూర్వమైన ఆదరణ, ఆల్రెడీ సింపతి ఉన్నది. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు మామూలు ఇమేజ్ ఉండదు, ఇక చెప్పడానికి కూడా అవకాశం ఉండదు అనమాట. ఇక ఎట్లా ఉంటుంది అంటే ఎలక్షన్స్లో వైసీపీ పరిస్థితి ఘోరాది ఘోరంగా ఉంటుంది అనే భావన కూడా ఉండి ఉండవచ్చు. సో ఇవైతే మొత్తానికి చర్చకు వచ్చి ఉంటాయని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ మీడియాలో రెండు భాగాలుగా విడిపోయి ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు రాసుకోవడం ప్రజలను అయితే కన్ఫ్యూషన్కి గురి చేస్తున్నారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడానికి గల కారణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాల భేటీ దేనికి సంబంధించి ఉంటుందో అని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.